అందులో దాని గురించి కూడా ఓం రావత్ డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది సార్. పుష్పక విమానం అనేది మన ఇమాజినేషన్, ఆ పక్షి కూడా అలా కూడా ఉండొచ్చు, ఆ వాహనం లేదు ఇంకొక వాహనం కూడా ఉండొచ్చు. నువ్వెవడివయ్యా సోంకోన్కేసికి గొట్టంగాడివి, నువ్వెవడివే, నువ్వు రౌత్ డైరెక్టర్ అయితే నువ్వు నీ ఇష్ట రామాయణాన్ని ఇష్టానికి అలా కూడా ఉండొచ్చు, ఇలాగ నువ్వెవడివయ్యా. కొన్ని తరాలుగా కొన్ని ఇది ఈ దేశంలో మమేకమైపోయిన రామాయణం ఇతివృత్తం అది, ఈ దేశంలో మా ప్రతి లోని మమేకమైపోయిన రామనామము. నువ్వెవడివి కొనకేసి గొట్టంగడి వాడు వచ్చి రా ఇలా కూడా ఉండొచ్చు, ఇలా ఉంటే తప్పేంటి. వాడు ఇంకో మాట అంటాడు, ఇలా రచయిత అంటాడు, ఈ కిల్జీగా ఉన్నా అంటే ఉంటే తప్పేంటి, పీపుల్ చిల్డ్రన్ విల్ ఎంజాయ్. నువ్వెవడు రా సన్నాసి, నా రామాయణాన్ని నా చిల్డ్రన్ భావితరాలు ఇలా చూడాలా, నా రామాయణాన్ని నా హనుమంతుడిని నేను రావణ బ్రహ్మ అంటాం. ఎందుకంటాం, రావణుడు దుష్టుడు, దుర్మ ఒక పరాయి స్త్రీని మోహించడు, కానీ వేద పండితుడు, ఒక జాము కాలంలో 1000 శివలింగాలను పూజ చేయగలిగిన పూజించగలిగిన సమర్థుడు, అంతటి పండితుడు, చివరిలో రాముడు అంతటి వాడు మా యుద్ధానికి ముహూర్తం రావణుడే పెట్టమన్నాడు. చనిపోబోతున్నప్పుడు రావణ లక్ష్మణుడు పిలిచి రాముడు నువ్వు వెళ్ళి ఆయన దగ్గర గురుపదేశం పొందు అని చెప్పి పంపిస్తాడు. పంపిస్తే లక్ష్మణుడు వెళ్ళి తల దగ్గర ఉంచుంటాడు. రావణాసురుడు చూసి మాట్లాడు, మళ్ళీ లక్ష్మణుడు వచ్చి అడుగుతాడు, ఏంటి ఆయన మాట, పిచ్చవాడా, గురుపదేశం పొందాలనుకున్నప్పుడు కాళ్ళ దగ్గర ఉంచవాలి తల దగ్గర కాదు అంటే, అప్పుడు లక్ష్మణుడు మళ్ళీ వెళ్ళి కాళ్ళ దగ్గర ఉంచుంటే అప్పుడు గురుపదేశం చేస్తాడు. అంటే అంతటి మహత్తరమైన, అందుకనే రావణ బ్రహ్మ అంటాం. అలాంటి రావణుడి నువ్వు ఏదో గడ్డం పెట్టి, పీచు గడ్డం పెట్టి వాళ్ళ సినిమాలో, చైనీస్ సినిమాలో ఉండే అట్లను కార్టూన్స్లో ఉండే పెట్టేసి వానర సైన్యం చూపిస్తాడు. మన వానర సైన్యానికి ఎంత విలువ ఉంది, ఆ వానర సైన్యాన్ని ఒక కామెడీ కామిక్ దీలా ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు, మీ ఇష్టమా, మీ ఇష్టానికి అంటే నేను చెప్తా, ఇప్పుడు మీ ఇష్టమా లిబర్టీ అంటే నేను ఒకటి చెప్తా, ఆ మండవపులు నాకు సమానం చెప్పమానండి, అల్లాకి రూపం లేదంటున్నారు ముస్లిమ్స్, నా క్రియేటివిటీ లిబర్టీ అయ్యా, నేను ఒక రూపం ఇస్తా, ఒక రూపం పెట్టి ఇది అల్లా రూపం నేను చేస్తా, అంగీకరిస్తారా మీరు, ఈ సమాజం అంగీకరిస్తుందా, ఈ సమాజం అంగీకరిస్తుందా, ఆ వర్గం అంగీకరిస్తారా, దేంట్లో లిబర్టీ మీకు, నా హిందూ ఈ దేశ సంస్కృతితో భాగమైన రామాయణంలో మీకు లిబర్టీనా, నా దేశ సంస్కృతి భాగం అది, నా దేశ సంస్కారానికి ప్రతీక అది, నా దేశ ఉనికికి ప్రదాత రాముడు, బాగుంటే రాముడు లాంటి మంచి బాలుడు అంటారు, ఒక మంచి పని చేస్తే రామరాజ్యం అంటారు, నా రామనామం ఈ సమాజంలో మిళితమైపోయిన భారతీయ సంస్కృతితో మమేకమైన నామం, దాన్ని నువ్వెవడవురా, వాడు వచ్చేసేసి నువ్వు నా ఇష్టం లిబర్టీ అంటావు, ఏం లిబర్టీ, నేను లిబర్టీ అంటే చాలా చేస్తా, అంగీకరించగలరా మీరు, అలాగ రూపం లేదని మీరు పైకి చూస్తూ ఉంటారు, పైకి ఎందుకు చూస్తారు, ఇదిగో అలా రూపం నేను చూపిస్తా, నా ఊహ, నా మీరు బైబిల్ ఖురాన్లో ఉన్న లెక్క ప్రకారం నేను ఒక ఆకారం వేసుకుని నేను చూపిస్తాను నా ప్రియేట్ లిబర్టీ అని, అంగీకరిస్తారా మీరు, అలాగ ఒక రూపం ఉందంటే మీరు ఒప్పుకుంటారా, మరి అది ఒప్పుకోనప్పుడు ఇది ఎందుకై మీరు రూపాలు మారుస్తారు, మీకు ఎవరిచ్చారు లిబర్టీ, మీ క్రియేటివ్ లిబర్టీ అంటే ఇదా, ఓ సీతమ్మ తల్లి గేట మారుస్తారు, వాడు రావణ భ్రమణకి వాడు గడ్డం పెట్టేసేసి నామం అనేది లేదు సార్, రావణాసుడు నిత్యం కూడా నామాన్ని ధరిస్తాడు, శివభక్తుడు కదా, మూడు నామం అది ఒక షాట్లో చూపించాడు, ఒక షాట్లో లేదు, ఒక షాట్లో ఏంటో అసలు కిరాతకమైన కిల్జీ పాత్రని గెటప్ ఇస్తారేంటి, ముస్లిం గెటప్ ఎందుకు ఇవ్వాలి నువ్వు, కాటుకు పెట్టేసి ముస్లిం గెటప్ ఎందుకు ఇవ్వాలి ఒక రావణాసురుడికి, ఏమి మీరు అంటే యు వాంట్, ఇదేమి జరుగుతుందన్న, ఇక్కడ ఎందుకు జరుగుతుంది, ఈ నార్త్ ఇండియన్ బ్లడ్లో ఈ దౌర్భాగ్యం చాలా కాలంగా మొదలైంది, ఇది ఒక సీతామహాదేవిని సీతామహా తల్లిని నగ్నంగా వేసి, హుస్సేన్ అని కూడా ఒక నగ్నంగా ఫోటో వేసి దాన్ని అబ్జెక్షన్ చెప్తే మీరు కళాత్మకంగా చూడండి అన్నాడు. ఆ రోజే చెప్పు తీసుకుని కొట్టుంటే ఒరే సన్నాసి, సీతమ్మ తల్లిని నగ్నంగా వేసి కళాత్మకంగా చూడమంటాం కదరా, నీ తల్లినో నీ చెల్లినో నీ కూతుర్నో నగ్నంగా వేసి కళాత్మకంగా చూడమని చెప్పండి రా అని ఆ రోజు మనం చెప్పుంటే ఆగేది, అలా చెప్పలేకపోయాం, అందువల్ల ఈ పెట్టిపోతాయి, ఒక కాళికాదేవి సిగరెట్ తాగిందంటారు, ఒక శివుడికి రూట్లో సిగరెట్ గంజాయి అంటారు, ఇష్టం వచ్చినట్టు మీరు, మళ్ళీ అదేమంటే మూఢనమ్మకాలంటే మీ మూఢనమ్మకాలు అన్నిటి మీద చేయండి, మూఢనమ్మకాలంటే ఓకే, మూఢనమ్మకాలు హిందూ విశ్వాసాలు మాత్రం మూఢనమ్మకాలు, మీ మూఢనమ్మకాలు కావా,
ఏది దర్గాకి ఒళ్ళు బాగాలేదని దర్గాకి వెళితే ఉఫ్ ఉఫ్ అని ఊది తాయిత్తు కట్టి ఆ నెమలేకలతో ఇట్లా ఇట్లా అని వెళ్ళండి అంటారు. అది సైంటిఫిక్గా అది మూఢనమ్మకం కాదా? చెట్టుల్లో కొబ్బరి నూనె పెట్టి తల మీద చేయి పెట్టి ఉఫ్ అని ఊది అంటారు, అది మూఢనమ్మకం కాదా? అది సైంటిఫిక్గా అంటే మీ ఏమో మీ ఒక్క హిందువు తప్ప మిగతా అన్నీను విశ్వాసాలు. హిందువులు ఈ మాత్రం విశ్వాసాలు కాదు, మూఢనమ్మకాలు. ఈ ముండమోపి పన్నుకే కదా కోపం వస్తుంది, ఆగ్రహం వస్తుంది. ఒకటా రెండా వదిలి 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 ఇవాళ డిస్టార్షన్ ఆఫ్ ఇండియన్ బిలీఫ్స్, డిస్టార్షన్ ఆఫ్ ఇండియన్ కల్చర్, డిస్టార్షన్ ఆఫ్ ఇండియన్ సెంటిమెంట్స్, ఇది జరుగుతుంది. ఈ దౌర్భాగ్యం వల్ల ఇవన్నీ, ఈ దౌర్భాగ్యం లేదు. రామ జై శ్రీరామ్ రామ రామ అంటున్నారు కదా, ఆ రామనామం ఏకం చేస్తుంది దేశాన్ని. కనుక ఆ రాముణ్ణి ఆ రామాయణాన్ని వక్రీకరించి చూపించాలి. మీరు అనుకున్నంత గొప్ప కాదు రాముడు, మీరు అనుకున్నంత గొప్ప కాదు రామాయణం, దాంట్లో ఇన్ని పోయి ఇంత కామెడీగా ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నం. అది గొప్పతనాన్ని కనిపించాలి, గొప్పతనానికి ఎంతవరకు మనం డిగ్రేడ్ చేయాలి, ఎంతవరకు డిఫిక్ట్ చేయాలి అనే ఒక తాపత్రయంలో జరుగుతుంది. అమెరికాన్ అనేవాడు ఈ దేశంలో వాడిని ఇంతమంది అభిమానించి ఆదరించి వాడిని ఇంత గొప్ప నటుడిని చేస్తే ఆ ముండగాడు ఈ దేశంలో నా భార్యాపిల్లలు బతకడానికి భయపడుతున్నారని ఒక దేశం మీద ఒక అపకీర్తి తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో గైడ్ వెస్టర్న్ అన్ని పత్రికల్లో మన దేశాన్ని గురించి ఇది ఒక పక్షపాత దేశం అని మన దేశం మీద ఒక వాళ్ళు విమర్శలు మాట్లాడటానికి వీడు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాడు, ఇక్కడ పుట్టాడు, ఇక్కడ ఆశీర్వదించాడు, ఇక్కడ ఇన్ని భారతీయులు ఆశీర్వదిస్తే ఇంత అయ్యాడు వాడు, ఈ దేశం మీద టర్కీ గొప్ప దేశం అంటాడు. టర్కీ ప్రతి నిమిషం మన దేశాన్ని వ్యతిరేకించే దేశం, పాకిస్తాన్ని సమర్థిస్తూ మనం వ్యతిరేకిస్తుంది. ఆ టర్కీ గొప్ప దేశం, అక్కడ ఉండడానికి చాలా హ్యాపీగా వీలవుతారంటాడు. వీడు షారుఖ్ ఖాన్ నేను పొలం దాంట్లో పుట్టాను, పేషవరట్లో పుట్టాను, ఆ పేషవర్ ఎప్పుడు హిట్ ఏది సక్సెస్ అయినా నేను సంతోషిస్తాను అంటాడు. ఆ పేషవరత్ భారత సైన్యం మీద ఇట్ల మీద గొడవ చేస్తుంది, అది గెలిస్తే నేను సంతోషపడతానంటాడు. ఏంటమ్మా వీడు భారతదేశంలో అంటే ఈ వీళ్ళు ఈ ఖాన్లు సినిమా ఫీల్డ్లో ఈ ఖాన్లు దావూద్ ఇబ్రహీం యొక్క వేర్లు, దావూద్ ఇబ్రహీం ఫైనాన్స్లు, ఈ దీంతో గ్యాంగ్ అప్ అయ్యారు మొత్తం. ఈ గ్యాంగ్ అప్ అయ్యి దీని ఒక భారతీయ విలువల్ని, భారతీయ సాంప్రదాయాల్ని, భారతీయ సంస్కృతిని, భారతీయ బిలీఫ్స్ని ఈ అన్నిటినీ ఒక కించపరుస్తూ ఒక దాన్ని ఒక ఇచ్చేస్తూ వెళ్ళటం అనేది ఒక ఆచారంగా ఒక అలవాటుగా పెట్టుకున్నారు. దాంట్లో భాగమే ఈ ప్రయత్నం, అంతేతో ఉండకాదు ఇది ఆ భాగమే. ఆ భాగాన్ని అడ్డుకునే ప్రశ్న, వదిలిపెట్టే ప్రశ్న లేదు. నువ్వు తీసుకోండి, నువ్వు కోట్లు ఖర్చు పెడితే ఎవరి కోసం?